గుంటూరు ఎస్పీ కార్యాలయానికి ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీతో వినవించుకునే నిమిత్తం బారులు తీరారు. మామూలుగా వాళ్ళ అన్నయ్య రౌడీ షెట్టర్ మమ్మల్ని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టి మొన్న అర్బన్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిందండి. ఏమని అంటే ఇలాగా కొంతమంది మెకానిక్లు వచ్చారు, దౌర్జన్యంగా మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారని మాకు తెలియకుండానే ఫోటోలు తీసి చిత్రీకరించి, అంటే మేమేదో అసభ్యంగా ప్రవర్తించామని చిత్రీకరించి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారండి. ఆ విచారణ నిమిత్తం మొన్న శనివారం మమ్మల్ని విచారణ పిలిచి 5 గంటల నుంచి 11 దాకా, నైట్ 11 గంటల దాకా అరండల్ బస్ స్టేషన్లో ఉంచారండి. విచారణ అయితే చేయలేదండి, సార్ లేరు తర్వాత రండి అని చెప్పేసి అన్నారండి. మేము అక్రమంగా కేసులు పెడుతుందండి, సైట్కి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే చూపియమ్మా, మరి నీ సైట్కి సంబంధించిన ఏమైనా ఉంటే చూపించు, మా సైట్కి సంబంధించిన డాక్యుమెంట్లు మేము చూపిస్తామంటే అదేం చూపించలేదండి, కోర్టులో ఉందని చెప్పేసి అంటుంది. కానీ 2014 మేము రిజిస్టర్ చేయించుకున్నామండి, ఆ సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి లేవు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, పక్కాగా మేము చూపిస్తామంటే మా దగ్గరికి మాత్రం రావట్లేదు. అది మా నాన్నగారి సంవత్సరానికి సంబంధించి పెయింట్ వర్క్ లాలాపేటలో ఉండే శ్రీను మేస్త్రికి ఇచ్చాం, పొప్పూరి శ్రీను, ఆయనకి పెయింట్ వర్క్ ఇచ్చాం సార్. ఒక వారం రోజుల నుంచి చేశాడు, ఈమెను గమనిస్తూ ఉన్నారు. ఇంకా 7వ తారీఖు ఏమో మా అమ్మ చేయని దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. 8వ తారీఖు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్, ఇలాగ చేయిన్ పోయింది ఏంటి అంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 14 మేము అడిగితే 14వ తారీఖు FIR బుక్ చేశారు.